వెరీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రచారం చేసుకుంటుందో అందరికీ తెలుసు. సరే, ప్రచారం చేసుకోవడం తప్పేమీ లేదు, కానీ ఈ ప్రచారం అంతా కూడా ప్రభుత్వ ధనంతో, ప్రజల ధనంతో జరుగుతోంది. 100 కోట్ల రూపాయలు దీని మీద ఒక కేసు వేశారండి, ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇక ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ కూడా అక్కడ రక్షించే దేవుడు ఒక్కడే కనిపిస్తున్నారు, అవి కోర్టులు. అది కూడా హైకోర్టు అండి, కింది కోర్టులు కూడా పెద్దగా రెస్పాండ్ కావు. హైకోర్టుకు వెళ్ళి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేస్తున్నారు ప్రధాని మీద. ఇప్పుడు ఒక కేసు ఏమని వేశారు అంటే, అయ్యా ఇష్టారాజ్యంగా ప్రకటించుకుంటున్నారు, ఇష్టారాజ్యంగా ప్రచారాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు, అడిగేవాళ్ళు లేరు, లెక్క లేదు, డొక్క లేదు దానికి. సో దీనిని మీరు నివారించండి, నిరోధించండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. ఇందులో ఏమని అన్నారంటే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికార వైసీపీని రాజకీయంగా ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ప్రకటనలిస్తోంది అని చెప్పి పేర్కొంటూ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే దాని మీద హైకోర్టు టేకప్ చేసిందండి నిన్న. సరే, ముందుగా అయితే కేసు విచారణ ఇంకా కొనసాగాలి, కానీ ముందు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిందేనని తేల్చెప్పింది. సుప్రీంకోర్టు ఆమధ్యకాలంలో మార్గదర్శకాలు ఇచ్చిందండి ప్రకటన ఎట్లా ఉండాలని. దానికి ఏమన్నారంటే, ఫస్ట్లో అయితే యాక్చువల్గా ప్రధాని, రాష్ట్రపతి తప్ప మిగతా వాళ్ళే ఉండొద్దు ఫొటోస్ అన్నారు. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు గొడవ చేస్తే ఓకే ముఖ్యమంత్రి ఫోటోలు కూడా ఉండొచ్చు అని చెప్పారు. దాన్ని ఉపయోగించుకొని ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు ఒకటి. అదే సమయంలో చాలా రకాల మార్గదర్శకాలు ఉన్నాయి అందులో. అందులో ఏమిటంటే, దానిని మీ సొంత ఇమేజ్ని పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఉండకూడదు. అలాగే మీరు గత ప్రభుత్వాన్ని తిడుతూ మీ ప్రభుత్వాన్ని పొగుడుతూ అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే గతంలో కూడా చెప్పాను నేను, ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి అధికారికంగా అనకూడదు. చాలామంది ఈ తేడా తెలియకుండా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సమావేశం పెట్టుకొని గత ప్రభుత్వం ఇంతే ఇచ్చింది పెన్షన్లు, నేను చాలా పెంచాను అని చెప్పుకోవచ్చు, అందులో ఏం తప్పు లేదు. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రకటనలో మీ ప్రభుత్వం ఎంత ఇస్తుందో అది చెప్పాలంతే, ప్రభుత్వం వారు ఎంత ఇస్తున్నారు అనాలి, గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అని మాట్లాడకూడదు. ఆ రకమైన విచక్షణని రాజ్యాంగం అంగీకరించదు. అయినా కూడా మరి ఏమాత్రం దేనికి విరవకుండా జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాలుగా ఇష్టారాజ్యంగా అన్ని నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి అందరికీ నోటీసులు ఇచ్చిందట హైకోర్టు వారు. ఎవరికి? చీఫ్ సెక్రటరీ గారికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్కి, వైసీపీ ప్రధాన కార్యదర్శికి, జగదీ పబ్లికేషన్స్ ఎండీ కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, ఈ జగదీ పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ అంటే సాక్షి టీవీ పేపరు, వీళ్ళకు కూడా విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు అనేది ఇంకొక పాయింట్ ఇందులో. ఏమని, ఇంతవరకు గత 4.5 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఏ పత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, ఎవరికి ఎక్కువ ఇచ్చారు, ఎవరికి తక్కువ ఇచ్చారు, ఇస్తే ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు అనే విషయాన్ని ఈ ప్రభుత్వం చెప్పిందండి. చాలామంది ఎటువంటి ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారండి. ఉదాహరణకి, గత ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి ఈనాడుకు దోచిపెట్టింది అంటారు. ఆంధ్రజ్యోతికి దోచిపెడితే ఎంత దోచిపెట్టింది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2018 జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏమైనా చెప్పారా? ఎంత అమౌంట్ అసలు ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్ రూపంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది, అందులో ఎంత అక్రమంగా ఇచ్చింది? పత్రికలకు ప్రకటనలు ఇవ్వచ్చు అండి, దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికకి మొదట ఇవ్వాల్సిందే, ఆ తర్వాత మిగతా సర్క్యులేషన్ బట్టి మిగతా పత్రికలకు ఇవ్వాలి అని ఒక నిబంధన ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అన్నింటిని ఉల్లంఘిస్తున్నారు అనేది పక్కన పెట్టండి. గతంలో ఆంధ్రజ్యోతికి ఇష్టారాజ్యంగా ఇచ్చారు, దోచిపెట్టారు అనేవాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి డబ్బు ఎంత, ప్రకటనల రూపంలో లేక మరేదైనా రూపంలో, అది నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చారా లేదా అనేది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది జీవోల రూపంలో. రెండవది, ఇంకొంతమంది ఇంకా ఎక్కువ అతి తెలివిని ప్రదర్శించి ఈనాడు రామోజీరావుకి దోచిపెట్టాడు అని మాట్లాడుతూ ఉంటారు. ఈనాడు రామోజీరావు గారికి ఏమి దోచిపెట్టాడు, ప్రకటనలు ఎక్కువేమన్నా ఇచ్చాడా? ఇన్ఫ్యాక్ట్ అండి, ఇవాళ ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ప్రభుత్వాల ప్రకటనలు ఇవ్వాలంటే పేపర్లకి ఫస్ట్ ఈనాడుకి ఇవ్వాల్సిందే. అది నిబంధనల ప్రకారమే, ఎందుకంటే ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక కాబట్టి ఇవ్వక తప్పదు వాళ్ళకి. ఇవ్వాల్సిందనకంటే ఎక్కువ ఇచ్చారా?
అనేది ఏదైనా అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బయటపెట్టచ్చు. అయ్యా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఈనాడు పత్రిక వారికి 100 కోట్లు దోచిపెట్టాడు, ఇదంతా అక్రమం, ఇట్లా ఇవ్వకూడదు అని చెప్పమనండి, సవాల్ చేస్తున్నాను నేను. ఇంకో కొంతమంది అతి తెలివిగా అదేంటి, ఆ రామోజీ ఫిల్మ్ సిటీకి 100 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇచ్చేశాడు అంటారు. అసలు అంటే ఏమాత్రం వాస్తవాలతో సంబంధం లేకుండా ఆ రామోజీ ఫిల్మ్ సిటీ అని పెట్టింది ఎప్పుడోనండి, దశాబ్దాలు అయిపోయింది అది పెట్టి, మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కాదు. పోనీ గతంలో 95 నుంచి ఏమన్నా చేశాడు అని చెప్పడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో 1 ఎకరం భూమి కూడా ప్రభుత్వానికి లేదు. రామోజీరావు గారిని సమర్థించాల్సిన అవసరం కానీ రామోజీ ఫిల్మ్ సిటీని సమర్థించాల్సిన అవసరం కానీ నాకు లేవు. నేను ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుతున్నా. మీరు ఫ్యాక్ట్స్ ముందు పెట్టండి. ఒకవేళ రామోజీరావు గారికి లేక రామోజీ ఫిల్మ్ సిటీకి 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ మరే ప్రభుత్వం కానీ ఇచ్చింది అంటే పాయింట్అవుట్ చేయండి, చూపించండి ఆధారాలు. 1 సెంటు భూమి కూడా రామోజీరావు నాకు తెలిసి ప్రభుత్వాల దగ్గర నుంచి తీసుకోలేదండి. కానీ ఎంత పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తారు, రామోజీ ఫిల్మ్ సిటీ అంతా ఏదో ప్రభుత్వం ఇచ్చింది, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అన్నట్టుగా ఒక దొంగ ప్రచారాన్ని పదే పదే చేస్తూ ఉంటారు. అది అబద్ధం. అది పక్కన పెడితే ఈ ప్రకటనకు సంబంధించి కూడా ఈనాడుకు కానీ జ్యోతికి కానీ మరే పత్రికకు కానీ మరి ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం అక్రమంగా ఇచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసులు పెట్టాడు, ఇన్ని అబద్ధాలు చెప్తాడు, ఇన్ని మాటలు మాట్లాడతాడు, మరి దాని గురించి ఎందుకండి బయటపెట్టి అసెంబ్లీలో ఒక ప్రత్యేక సెషన్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడతారు కదా, ఎట్లా అక్రమాలు చేశారు గత ప్రభుత్వం అని. అవేవి ఎందుకు మాట్లాడరు? కనీసం జీవోలు ఎందుకు రిలీజ్ చేయరు? ఒక పాయింట్. రెండవది, సైమిల్టేనియస్లీ వీళ్ళు ఏమైతే ఎక్కువ చేస్తున్నారో అంతకుముందు ప్రభుత్వం చేసిందని అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందండి. ఆ అక్రమాలన్నీ చేసింది, నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కింది. సాక్షి పత్రికకి సాక్షి టీవీకి అందరికంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా గత 5 ఏళ్లలో అడుగుతున్నాను నేను. ఇది ప్రజల తరఫున ప్రశ్న. ఇది సాక్షి వారికి మామూలుగా వారికి రావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది రావడం తప్పేమీ కాదు. కానీ అక్రమంగా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ఇచ్చారు అనేది నా ఆరోపణ. నేను చెప్పేదే కదా, అందరికీ తెలిసిన విషయమే అది. లేదు అని కనుకంటే దానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఆ జీవోలను రిలీజ్ చేయొచ్చు. ఇంతే ఇచ్చాము మేము సాక్షి పత్రికకి, ఇదిగో 2 కోట్లు మాత్రమే ఇచ్చాము ఇందిరా టెలివిజన్ అంటే సాక్షి టెలివిజన్కి, ఇది లెక్క ప్రకారమే ఇచ్చాము అని చెప్పమనండి చూద్దాం. ఆ దమ్ము ధైర్యం ఉన్నాయా? మీకు నీతి నిజాయితీ ఉంటే ఆ పని చేయొచ్చు. అవేమీ చేయరు. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనించే ఉంటారు ఈ మధ్యకాలంలో ఈనాడు పేపర్లో పత్రికలో అసలు అడ్వర్టైజ్మెంట్లే లేవండి, కనిపించవు మీకు. కారణం ఏంటి? వీళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, అందుకని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు కూడా అలా వదిలేశారు దాన్ని కంప్లీట్గా. అసలు లార్జెస్ట్ సర్క్యులేటర్ పత్రిక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా తమ సొంత పత్రిక ఇచ్చుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదండి. లార్జెస్ట్ పత్రిక ఇవ్వకుండా వేరే పత్రిక ఇవ్వడమే అక్రమం. వేరే పత్రిక ఏమిటి ఇక్కడ? సొంత పత్రిక, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయినా కూడా ఏమాత్రం సిగ్గు శరం బెదురు నదురు ఏమీ లేకుండా ఇచ్చేసుకుంటున్నారండి. ఇంతవరకు ఎంత ఇచ్చారు అనేది మనకు తెలియదు. ఒక లెక్క ఏంటంటే, ఇంకొకటి ఇక్కడ ఒక లెక్క వచ్చిందండి ప్రచార పిచ్చి అని. దీని ప్రకారం ఏంటంటే 200 కోట్లు పోయిన సంవత్సరం కేటాయించారట, ఇది ఐఎన్పిఆర్ వాళ్ళకి. అంటే ఈ 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలండి. ఈ 1000 కోట్ల రూపాయల్లో సాక్షి వారికి ఎంత ఇచ్చారు అనే లెక్క చెప్పగల ధైర్యం మరి అధికార పార్టీ వారికి ఉన్నదా? సాక్షి పత్రిక ఎంత ఇచ్చారు, ఈనాడుకి ఎంత ఇచ్చారు, జ్యోతికి ఎంత ఇచ్చారు, వేరే పత్రికలకు ఎంత ఇచ్చారు చెప్పమానండి. ఆ తర్వాత ఇది సమాచార శాఖకి మాత్రమే ఇచ్చినటువంటి డబ్బు అండి, 200 కోట్లు. అది కాకుండా వేరే వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు తెలివిగా. సో మీరు అందులో కనిపించదు అది. ఆ రకంగా చూసినప్పుడు బహుశా ఒక కనీసం 2-3 వేల కోట్ల రూపాయల పైనే ఉంటుందని నా అంచనా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ప్రచారం. ఈ ప్రచారం కూడా ఎట్లా చేస్తున్నారు? పోనీ ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారా? ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని పెంచే విధంగా రాసుకుంటున్నారు అన్ని. దాని మీద వీళ్ళు అంటారు కోర్టులో నిన్న జరిగిందండి, గత ప్రభుత్వం ఇట్లా చేసింది, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అని అట్లా రాయడం అనేది అది రాజ్యాంగ విరుద్ధము, అట్లా రాయకూడదు అని చెప్పి ఈ పిల్లో వాదిస్తే
చిన్నపాటి సింగయ్య అనే ఆయన అన్నంభట్ల వారి పాలెం గ్రామానికి చెందిన వారు వేశారట ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని. ఆ కేసు నిన్న విచారణలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ మాట వారి తరఫున లాయర్లు రైట్ చేశారు. చేస్తే వీళ్ళేమంటారండి, సాక్షిలో వేస్తున్నారు వీళ్ళు, గత ప్రభుత్వం కంటే బాగా పనిచేస్తున్నామని చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదని ఎవరు అంటలేదు. మీరు కూర్చొని ఢంకా బజాయిని చెప్పుకోండి, కానీ దానికోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. వాళ్ళకంటే మేము ఎక్కువ బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడానికి కోసం అని చెప్పి వందల కోట్లు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉపయోగించకూడదు. అది పాయింట్. ఇక్కడ ప్రకటనలో గత ప్రభుత్వం అంటున్నారే తప్ప ఫలానా రాజకీయ పార్టీ అని అనడం లేదే. అంటే వైఎస్ఆర్సీపీ అని రాసుకోవడం లేదట. ఇక అది కూడా రాసుకుంటారేమో నెక్స్ట్. సో దీని మీద సరే హీరింగ్స్ జరుగుతాయి అనుకోండి, జరిగినాడో పెద్ద ప్రయోజనం ఏమీ లేదండి. 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 నెలలు ఉంది ప్రభుత్వం, అంతే కదా. ప్రస్తుతానికి మాత్రం మీరు దీన్ని ఏదో ఆపండి అని చెప్పి, అంటే ఏం ఆపమన్నారు, ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిందే అని చెప్పి తేల్చి చెప్పిందంట. ఇంకా 2 నెలలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఏం తేల్చి చెప్పినా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అయితే ఇక్కడ వార్త ఏంటంటే, ఈ సంవత్సరం కూడా ఈ ఆర్థిక సంవత్సరం 200 కోట్లు కేటాయిస్తే అవన్నీ ఖర్చు పెట్టేశారట. ఇప్పుడు అందుకని కొత్తగా ఇంకొక 600 కోట్లు ప్రకటనల కోసం మరో 621 కోట్లు కావాలని చెప్పి ప్రతిపాదన చేసిందంట ప్రభుత్వం. ఇందులో అవుట్డోర్ మీడియాల ప్రకటనలకు 100 కోట్లు, ప్రింట్ మీడియాల ప్రకటనలకు 435 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాల ప్రకటనలకు 83 కోట్లు, ఇతర మార్గాల్లో ప్రకటనలకి 1.2 కోట్లు అదనంగా కావాలంటూ ఐఎన్పిఆర్ శాఖ ఆర్థిక శాఖ కోరుతోందంట. అంటే ఈ 2 నెలల్లో ఖర్చు పెట్టేసుకుంటారు అన్నీ భారీగా, ఈ 600 కోట్లు కనుక ఇస్తే. ఇది అరాచకం. ఇక నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికలకి టీడీపీ దూరం అని చెప్పి ఇవాళ వార్త అండి. నేను ఇంతకుముందు చెప్పాను 3 సీట్లు ఖాళీ అయినాయి రాజ్యసభలో. 3 సీట్లలో 1 టీడీపీ, 1 బీజేపీ, 1 వైసీపీకి ఉన్నాయి. ఇప్పుడు వారు రిటైర్ అవుతున్నారు. వాటి 3 సీట్లలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే గెలుస్తారు, ఎందుకంటే వాళ్ళకే తగిన బలం ఉన్నది. 3 అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇప్పటికే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, సరే టీడీపీకి అంత బలం లేదు కాబట్టి, వాళ్ళకున్నది 23 కాబట్టి, దీనికి కావాల్సింది ఒక్కొక్క అభ్యర్థికి కనీసం 43 మంది ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు నిలబెట్టడం లేదనుకోండి. గతంలో ఏదో నిలబెడదామని ఆలోచన చేశారు కానీ వద్దనుకున్నారు చివరికి, ఎందుకంటే ఎన్నికల ముందు అనవసరం అని. అంతవరకు ఓకే, అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. ఒక ఎన్నికలు జరిగేటువంటి 2 నెలల ముందు ఈ రకమైన ప్రయోగం వద్దు అని. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అసలైనటువంటి పాయింట్ ఒకటి ఉందండి. ఏమిటంటే ఆ పాయింట్, మొత్తం రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు 11 మంది అండి. ఇప్పుడు ఈ 11 మంది కూడా వైసీపీ వాళ్ళే. నేను ఈ మధ్య కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీకి మరి 4 దశాబ్దాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఇదే మొదటిసారి అండి. అది తెలుగుదేశం పార్టీ నాయకత్వం యొక్క బలహీనతని అది ఇండికేట్ చేస్తుంది. 1. 2, 11 మంది వైసీపీ వాళ్ళే అంటే 100% ఒక్క పార్టీ వాళ్ళే ఉండబోతున్నారు రాజ్యసభలో ఏపీ నుంచి. ఇది ఇంతవరకు బహుశా జరగల, 100% ఉండటం అనేది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే, 100% మంది ఎంపీలు రాజ్యసభ నుంచి వైసీపీ వాళ్ళే అయినప్పటికీ కూడా ఏ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అనేక రక అంశాలలో వాటిని వాళ్ళని ఒప్పించి కానీ నొప్పించి కానీ తెచ్చుకునేటువంటి సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ప్రదర్శించలేదండి. మొత్తం రాజ్యసభ 11 మంది ఎంపీలని కూడా మరి ప్రజలు ఇచ్చినట్టే కదా, 22 మంది ఎంపీల నుంచి ఇచ్చారు కదా. ఆల్మోస్ట్ లోక్సభలో మరి 80% పైన ఇచ్చారు, ఇక్కడ రాజ్యసభలో 100% ఎంపీలు ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలతోటి వీళ్ళంతా ఎన్నికవుతున్నారు కాబట్టి 100% రాజ్యసభ ఎంపీలని ప్రజలు వైసీపీకి ఇచ్చారు. మీరేం చేశారో ఇచ్చిన ఈ బలంతో, ఇంతమంది 100% ఎంపీలతోటి అంటే ఏమీ లేదు, ఏమీ జరగదు భవిష్యత్తులో కూడా. ప్రత్యేక హోదా గురించి చాలా డ్రామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, వాటి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు, అది పక్కన పెట్టండి. 2014-15 నుంచి ఎన్నో డజన్ల కొద్దీ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద రావాల్సినవన్నీ కూడా. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ట్రైబల్ యూనివర్సిటీని అంతకుముందు ల్యాండ్ అలాట్ చేసింది కూడా మొన్నీ మధ్య వరకు రాలా. ఎంత అలసత్వమో చెప్పటానికి వీలు లేదండి.
కంప్లీట్గా 100% తమ సొంత ప్రయోజనాలు, తమ పార్టీ ప్రయోజనాలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాలు వాటి కోసం తప్ప ఈ మొత్తం ప్రజలిచ్చినటువంటి ఈ మద్దతుని, ఈ బలాన్ని, ఈ 100% ఎంపీలని ఆయన ఇంకెందుకు కూడా ఉపయోగించటం వల్ల అది దురదృష్టం. ఒక ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ఈ మహి వి రాఘవ అనేటువంటి యాత్ర సినిమా డైరెక్టర్కి హార్స్లీ హిల్స్లో ల్యాండ్ ఇవ్వబోతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతులు అనుకుంటారా మొదట వచ్చింది. సో దాని మీద కొంత వివాదం వస్తుందని దానికి ప్రతిగా సాక్షివాడు ఒక వార్త వేసుకున్నారండి. ఏంటంటే మినీ స్టూడియోతో హార్స్లీ హిల్స్కు మహర్దశ అంట. పెద్ద పెద్ద స్టూడియోలు కడితేనే గతి లేదు కానీ ఒక మినీ స్టూడియో కడతారట హార్స్లీ హిల్స్లో. ఎవరు వచ్చి అక్కడ షూటింగ్ చేసుకుంటారండి? అసలు అయినా కూడా అంటే దాన్ని కౌంటర్ చేయడానికి, సమర్థించుకోవడానికి ఎట్లాంటి తెలివితేటలు ప్రదర్శిస్తారో చూడండి వైసీపీ వాళ్ళు, ఆ ప్రభుత్వం, ఈ పత్రిక, వాళ్ళకు ఉన్నటువంటి హ్యాండ్ మేడన్. విశాఖపట్నాన్ని మేము బ్రహ్మాండంగా పెంచుతాము సినిమా ఇండస్ట్రీ కోసం అని చెప్పారు కదా, మరి విశాఖపట్నంలో ఇవ్వచ్చు కదా మీరు? అది కదా మీరే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు విశాఖపట్నంలో బ్రహ్మాండంగా చేద్దాం మనం, మీ అందరికీ ఇస్తాను రండి అని చెప్పి ఒక మీటింగ్లో చెప్పారు ఆయన. గత ప్రభుత్వాలు కూడా విశాఖపట్నమేనే అన్నాయి, అక్కడే అవకాశం ఉంది కాబట్టి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కూడా అదే స్పష్టంగా చెప్పింది. అట్లాంటిది ఇక్కడ ఈ మహివి రాఘవ అనే ఆయనకి, ఈయనకి హార్స్లీ హిల్స్ మీద మోజు ఉంది కాబట్టి, ఆయనకి అక్కడ పొలం కొంత కొన్ని ఎకరాలు ఇవ్వాలి కాబట్టి, ఆయన 10 ఎకరాలు అడిగాడు, 2 ఎకరాలు ఇస్తున్నారు అనేది సమాచారం ఇప్పటివరకు, తర్వాత ఏమవుతుందో తెలియదు. తమ సినిమా తీశాడు కాబట్టి ఇస్తున్నారు, లేదు నిజంగానే చాలా గొప్ప డైరెక్టర్ అయినా చాలా అద్భుతమైన సినిమాలు తీశాడు ఇవ్వాలనుకున్నారు, ఓకే సినిమా వాళ్ళకి చాలామందికి ఇచ్చారు, ఈయన కూడా ఇవ్వచ్చు. కానీ విశాఖపట్నంలో కదా ఇవ్వాల్సింది, హార్స్లీ హిల్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆయనకి వ్యక్తిగతంగా ఆసక్తి ఎక్కడుంటే అక్కడ ఇస్తారా? ఒకళ్ళు విజయవాడ కావాలంటే అక్కడ ఇస్తారా? ఇంకొకళ్ళు నెల్లూరు కావాలంటే అక్కడ ఇస్తారా? ఇంకొకళ్ళు తిరుపతి కావాలంటే అక్కడ ఇస్తారా? దానికి ఒక విధి విధానం ఏమీ లేవా? దాన్ని సమర్థించుకోవడానికి మినీ స్టూడియోతో హార్స్లీ హిల్స్కు మహర్దశ అంట. ఇప్పటివరకు 100కు పైగా సినిమాల షూటింగ్, ఏమంటే ఎప్పుడో ఏదో చిన్న చిన్న మొక్కలు ఏదో ఎప్పుడన్నా షూటింగ్ చేసి ఉంటే, అంటే 100 సినిమాలు షూటింగ్ చేశారంటున్నారు కదా, ఎప్పటి నుంచి చేశారు? 20 ఏళ్ళని చేశారా? 10 ఏళ్ళని చేశారా? లాస్ట్ ఇయర్ చేశారా? హార్స్లీ హిల్స్లో ఎందుకు చేస్తారండి? ఎవ్రీ ఇయర్ 100 సినిమాలు చేస్తున్నారా అక్కడ? అదొక పచ్చాబద్ధం. కొండపై స్టూడియో నిర్మిస్తే అందుబాటులోకి సౌకర్యాలు, అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడే మేము హార్స్లీ హిల్స్ని సినిమా ఇండస్ట్రీ కోసం డెవలప్ చేస్తాము అని చెప్పాలి. మీకు ఆ ఉద్దేశం ఉన్నదా? ఆ ఉద్దేశం లేదు. ఎవరికైనా ఇస్తారా? వేరే వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే హార్స్లీ హిల్స్ అనేది చిన్నదండి, అక్కడ మీరు స్టూడియోలు పెట్టలేరు, ఒకటి. రెండవది, అది చాలా దూరం, అక్కడ ఎందుకు పెడతారు? అది అటు ఇటు కానీ వ్యవహారం కదా, అక్కడ ఎప్పుడన్నా ఏదైనా చిన్న చిన్న షూటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపీలో ఆ గోదావరి జిల్లాల్లోనూ అన్ని చోట్ల షూటింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు, అంత మాత్రం చేత అక్కడ స్టూడియో కట్టరు. కాబట్టి తాము ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి దానిని సమర్థించుకోవడానికి ఈ రకమైనటువంటి దొంగ ప్రచారాలు చేస్తారు. మినీ స్టూడియోతో హార్స్లీ హిల్స్కు మహర్దశ అంట. చూడండి అసలు ప్రచారం అంటే, ప్రాపగాండ అంటే ఏంటో సాక్షి వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. సో అన్నీ నెగిటివ్ వార్తలు మాట్లాడుకున్నాం కాబట్టి ఒక పాజిటివ్ వార్త మాట్లాడుకుందామండి. అబుదాబీలో నిన్న ఒక హిందూ దేవాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడ ప్రారంభించారండి వారు. ఇందులో ఉన్న విశేషం ఏంటంటేనండి, ఇది స్వామినారాయణ టెంపుల్, చాలా అద్భుతంగా కట్టారు, పెద్దది. ఈ అబుదాబీ అనేది యుఏఈలో ఉన్నది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ గల్ఫ్ ప్రాంతం అంతా కూడా అక్కడెక్కడా కూడా హిందూ దేవాలయం అనేది లేదు. చరిత్రలో ఏమన్నా ఉంటే ఉన్నాయేమో, ఉన్నా కూడా అవన్నీ కూడా తర్వాత ఆ ఇస్లామిక్ ఇన్వేజన్స్లో, ఇస్లామిక్ స్ప్రెడ్లో అవన్నీ పోయినాయి అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ వరకు అయితే ఈ మధ్యకాలం వరకు హిందూ ప్రభావం చాలా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆ తర్వాత పూర్తిగా ఆ ఇస్లామిక్ రెవల్యూషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇస్లాం ప్రభావం ఎక్కువైన తర్వాత వాటిని కూలగొట్టేశారు చాలా వరకు. ఆఫ్ఘనిస్తాన్లో బామియాన్ బుద్ధాస్ అని చెప్పి చాలా బ్రహ్మాండమైన విగ్రహాలు ఉండేవి ఆ పర్వత సానువుల్లో, చాలా భారీ ఎత్తున చెక్కారు ఎప్పుడో బౌద్ధం కొంచెం వాటి దాని యొక్క ప్రాబల్యం బాగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో. అది కూడా వాళ్ళు తాలిబాన్లు వచ్చి బాంబులు పెట్టి పేల్చేశారండి. అవన్నీ కూడా యాక్చువల్గా ఏమనాలి, మానవ జాతి వారసత్వం అది యాక్చువల్గా. సరే, అయినా కూడా వాళ్ళు మత మూర్ఖత్వంతో అవన్నీ చేశారు. కానీ ఇప్పుడు విశేషం ఏంటంటే, గల్ఫ్ అన్ని కూడా అందరికీ తెలుసు ఇస్లామిక్ దేశాలు, అక్కడ వాటిని పరిపాలించేదే మరి
ఇస్లాంలో పూర్తిగా ఇస్లాంకు విధేయంగా ఉండేటువంటి రాచరిక కుటుంబాలు. అటువంటి దేశాల్లోనండి భారతీయులు చాలా భారీతను పనిచేస్తారు, అందరికీ తెలుసు, సౌదీ అరేబియా నుంచి మొదలుకొని దుబాయ్ దాకా అన్ని. సో ఇప్పుడు అబుదాబిలో ప్రభుత్వమే, ప్రభుత్వం అంటే రాజుగారండి, అక్కడ డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉండవు కదా, రాజుగారు అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ మాత్రం ప్రిన్స్ అట, యువరాజు. యువరాజు అంటే వాడు తండ్రి గారు బతుకున్నంతకాలం ఆయనే రాజుగారు ఉంటారు కాబట్టి ఈయనకు వయసు ఎక్కువ ఉన్నా కూడా యువరాజే అంటారు ఆయన్ని. ఆయన క్రౌన్ ప్రిన్స్ అంటే ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ కూడా అనట, షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. ఆయన రాజుగారే అంటే యువరాజు గారే 27 ఎకరాలు ఇచ్చారటండి, అంటే ప్రభుత్వమే ఇచ్చింది ఆలయం కట్టడానికి. అసలు ఆలయాలు లేని ప్రాంతంలో ఒకటి. తర్వాత ఇస్లాంలో అందరికీ తెలుసు, ఇస్లాం కానివ్వండి క్రిస్టియానిటీ కానివ్వండి మోనోథిస్టిక్ రిలీజియన్స్, అంటే ఒకటేమో దేవుడు ఒక్కడే ఉంటాడనే నమ్మకం, రెండవది ఏంటంటే అవి ఐడోలట్రీ అంటారు వాళ్ళు, అంటే విగ్రహారాధన లేదని వ్యతిరేకం వాళ్ళు. అటువంటి వాళ్ళు వాళ్ళ దేశంలో ప్రభుత్వం తరఫున రాజుగారి తరఫున 27 ఎకరాలు ఇచ్చి ఈ స్వామినారాయణ అనేటువంటి ఒక సెక్ట్ ఉంది గుజరాత్కి చెందింది, వాళ్లే కడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ మందిర్స్ అన్ని. హిందూ మందిరాన్ని కట్టడానికి ఆయన ల్యాండ్ ఇచ్చి అనుమతులు ఇచ్చాడు అంటే అది చెప్పుకోదగ్గ విషయం అండి. మనకి గల్ఫ్ దేశాలతోటి భారతదేశానికి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు దానికి ఒక ప్రతీక ఇది ఒకటి. రెండవది నరేంద్ర మోదీ గారికి దేశంలో ఏంటంటే ఆయన ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం ఆయన నడుపుతున్నది, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేవి హిందూ రాష్ట్రవాదులు అనేటువంటి విమర్శ ఉన్నది, అందరికి తెలిసిన విషయాలు అవన్నీ. ఆ నేపథ్యంలో కూడా ఆయన గల్ఫ్ దేశాలతోటి ఇస్లామిక్ దేశాలతోటి సంబంధ బాంధవ్యాల్ని బాగా నిలుపుతున్నాడు అనడానికి ఇది ఎగ్జాంపుల్ అండి. 2015లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పర్యటనలో ప్రధానమంత్రి అడిగాడు వాళ్ళని, ఇక్కడ ఒక టెంపుల్ కట్టడానికి మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది ఇవ్వగలరా అని. అది తర్వాత ఆయన అనుమతి ఇవ్వడమే కాదు 27 ఎకరాలు ప్రభుత్వం తరఫున ల్యాండ్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ ఎడారిలో వెలిసింది ఈ టెంపుల్, బహుశా ఆ ప్రాంతంలో అత్యంత పెద్ద టెంపుల్ ఇదే, ఎక్కడన్నా ఇండియన్స్ చిన్నవన్నీ పెట్టుకుంటే పెట్టుకుని ఉండొచ్చు కానీ ప్రభుత్వం తరఫున ల్యాండ్ ఇచ్చి ఇంత భారీ ఎత్తున కట్టినటువంటి టెంపుల్ ఇది, కొన్ని 100 కోట్ల రూపాయలతో కట్టారట ఇది. కాబట్టి ఇందులో ఇంకొక విశేషం ఏం చెప్తున్నారంటే, మరి ఒక ముస్లిం రాజుగారు ల్యాండ్ డొనేట్ చేశారు హిందూ మందిరానికి, దీనికి లీడ్ ఆర్కిటెక్ట్ ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అట, దీనికి ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసింది ఒక సిక్కు, దీనికి ఆ ఫౌండేషనల్ డిజైన్ చేసిన వారు ఒక బుద్ధిస్టు, దీన్ని కన్స్ట్రక్షన్ చేసినటువంటి కంపెనీ మరి నాకు తెలియదు, బహుశా ఇది మరి ఎల్ఎన్టీ కానీ ఇట్లాంటి కంపెనీ ఏదైనా ఇండియన్ కంపెనీయో ఏదో తెలియదు, కానీ కన్స్ట్రక్షన్ కంపెనీ పార్సీ గ్రూప్ అట. సో ఆ రకంగా ఇంకా చెప్తున్నారు, డైరెక్టర్ ఏమో దీనికి డైరెక్టర్గా ఉన్నారు ఈ టెంపుల్ కట్టడానికి ఒక ఆయన, ఆయన జైన మతం నుంచి వచ్చినవారట. సో ఆ రకంగా ఈ టెంపుల్ అన్ని మతాలకి మరి అందరికీ ఒక ప్రతీకగా నిలబడిందండి, అది కూడా మనం సంతోషించాల్సిన విషయం. ఇవన్నీ ఇవాళ వార్తలు, వాటి విశ్లేషణ.